స్తుతించండి ఆమేన్ పుత్రుని సర్వేశ్వరుడు మనిషోతారమెత్తెను మరియ మాత కూడా వాసమేయండిన దేరప్సాదం చేతాయని మరి ఏమా ఉన్నము ఏలిన వారు మీతో ఉన్నారు శిరలు ఆశీర్వదింపడిన వారు మీరి మీ గర్భాఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగునే పరిశుద్ధ మరియ మా సర్వేశ్వరుని యొక్క మాతా బాబా మాకు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్ యేసుక్రీస్తు నాదుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రులమగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాతా మా కొరకు ప్రార్థించండి ప్రార్థించుదము సర్వేశ్వర స్వామి సన్మన్స్కు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనిషోత్తారం తెలుసుకుంటిమి అతని పాటల వలన శ్లే వలన ఉత్తానమేక మహిమ మేము పొందినట్లు మాకు మీ వర ప్రసాదములను దయచేయవలని దేవర వారిని వేడుకొనుచున్నాము యేసుక్రీస్తు నాదుని దివ్య ముఖం చూచి మనలను మాకు దయచేయండి ఆమేన్ అయినను మితి లేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను ఏబది మూడు పూసల జపమును పరాకులేక భక్తు చేసుకున్నట్టుకు మీ సహాయం దయచేయను అవతరించండి సకల పుణ్యములకు విశ్వాస పుణ్యము మూలమై ఉండటం వలన ముందుగా విశ్వాస సంగ్రహము వేడుకొందుగాక విశ్వాస సంగ్రహము అతని యొక్క యాగసుతుడే మన యొక్క నాదుడని యేసుక్రీస్తుని విశ్వసించున్నాను ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమే కండి మరి మరణి పుట్టాను ప్రలోకమున మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమున నెరవేరునట్లు భూలోకమున నెరవేరును గాక ఏలిన వారు మీతో ఉన్నారు శిరలు ఆశీర్వదింపడిన వారు మీరే మీ గర్భాఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగునే పరిశుద్ధ మరియ మా సర్వేశ్వరుని యొక్క మాత దేరప్సాదం చేత ఆయన మరి ఏమా ఉందనము ఏలిన వారు మీతో ఉన్నారు శిరలు ఆశీర్వదింపడిన వారు మీరే మీ గర్భాఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగునే పరిశుద్ధ మరియ మా సర్వేశ్వరుని యొక్క మాత ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశీర్వదింపడిన వారు మీరే మీ గర్భాఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగునే పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక దుఃఖ దేవ రహస్యములు మొదటి గుర్తు యేసు ఒలివేతి తోపులో రక్త చెమట చెమర్చుటను గురించి ధ్యానించదము గాక పరలోకమందు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యం వచ్చిన గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక దేవర ప్రసాదం చేత మరి మా వందనము ఏరిన వారు మీతో ఉన్నారు శ్రీ వారు మీరే మీ గర్భాఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు దేవర ప్రసాదం చేత మరి మా వందనము ఏరిన వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశీర్వదింపడిన వారు మీరే మీ గర్భాఫలముకు చేస్తూ ఆశీర్వదింపడిన వారు ప్రార్థించండి దేవర ప్రసాదం చేత మరి మా వందనము ఏరిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రయింపడిన వారు మీరే మీ గర్భాఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారొకనే ప్రార్థించండి ఆమేన్ దేవర ప్రసాదం చేత మరి మా వందనము ఏరిన వారు మీతో ఉన్నారు
స్త్రీలు ఆశీర్వింపున వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపున వారుకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అనడిన మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వింపున వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపున వారుకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవరు ప్రసాదం చేత అంటిన మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపున వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపున వారుకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అంటిన మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపున వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపున వారుకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అంటిన మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపున వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపున వారుకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అంటిన మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపున వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపున వారుకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అంటిన మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపున వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపున వారుకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడున్నే నా ప్రేమగల యేసువ, నా పాపములను మన్నించండి, నరకాగ్నిని కాపాడండి, కాపాడండి, తీసుకొని. రెండవ గుర్తు, యూదులు యేసును రాతి స్తంభమున కట్టి కొట్టడం గురించి ధ్యానించదము గాక. పాపాత్మయుడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. నీరప్ సాధన చేత ఆయన మరియమ్మ వందన మేలిన వారి మీతో ఉన్నారు, శీలల ఆశ్రమం వారి మీద మీ గర్భాఫలముకు యేసు ఆశ్రవదింపబడిన వారికునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. నీరప్ సాధన చేత ఆయన మరియమ్మ వందన మేలిన వారి మీతో ఉన్నారు, శీలల ఆశ్రమం వారి మీద మీ గర్భాఫలముకు యేసు ఆశ్రవదింపబడిన వారికునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవ సాధన చేత ఆయన మరియమ్మ వందన మేలిన వారి మీతో ఉన్నారు, శీలల ఆశ్రమం వారి మీద మీ గర్భాఫలముకు యేసు ఆశ్రవదింపబడిన వారికునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవ సాధన చేత ఆయన మరియమ్మ వందన మేలిన వారి మీతో ఉన్నారు, శీలల ఆశ్రమం వారి మీద మీ గర్భాఫలముకు యేసు ఆశ్రవదింపబడిన వారికునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవ సాధన చేత ఆయన మరియమ్మ వందన మేలిన వారి మీతో ఉన్నారు, శీలల ఆశ్రమం వారి మీద మీ గర్భాఫలముకు యేసు ఆశ్రవదింపబడిన వారికునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవ సాధన చేత ఆయన మరియమ్మ వందన మేలిన వారి మీతో ఉన్నారు, శీలల ఆశ్రమం వారి మీద మీ గర్భాఫలముకు యేసు ఆశ్రవదింపబడిన వారికునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవసారం చేత ఆయన మరియమ్మ వందన మేలిన వారి మీతో ఉన్నారు, శీలల ఆశ్రమం వారి మీద మీ గర్భాఫలముకు యేసు ఆశ్రవదింపబడిన వారికునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవ సారం చేత ఆయన మరియమ్మ వందన మేలిన వారి మీతో ఉన్నారు, శీలల ఆశ్రమం వారి మీద మీ గర్భాఫలముకు యేసు ఆశ్రవదింపబడిన వారికునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత
పాపాత్మైనడు మాకరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేతాయన మరియ మా వందన మేలైన వారి మీతో ఉన్నారో శేలడాసును ఆర్మిరి మీ గర్భాపలకు స్వాస్వదింపబడిన వారగునే పరిశుద్ధమనియ మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనడు మాకరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ కరు మహిమ కలను గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడున్న ఎప్పుడున్న సదాకాలం మీకే దోషం కలుగును గాక. మూడో గుర్తు యేసు యొక్క శిరస్సుపై జ్యూదులు ముళ్ళ కిరీటం పెట్టుకుంటున్న గురించి ధ్యానించదము గాక. తండ్రి మీ నామభుజమండు గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ సిత్తంబరలోక మంది నెరవేరినట్లు భూలోక మంది నెరవేరుని గాక. ప్రార్థించండి ఆమేన్. ప్రసాదము చేత వారి మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భబలముగు యేసు ఆశీర్వదింపబడిన వారాగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనడు మాకొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. ప్రసాదము చేతన మరియమ్మ వందనమయ్యలన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భబలముగు యేసు ఆశీర్వదింపబడిన వారాగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనడు మాకొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. ప్రసాదము చేతన మరియు మా వందనమయ్యలన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భబలముగు యేసు ఆశీర్వదింపబడిన వారాగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనడు మాకొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. ప్రసాదము చేతన మరియు మా వందనమయ్యలన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భబలముగు యేసు ఆశీర్వదింపబడిన వారాగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనడు మాకొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. ప్రసాదము చేతన మరియమ్మ వందనమయ్యలన వారి మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భబలముగు యేసు ఆశీర్వదింపబడిన వారాగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనడు మాకొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. ప్రసాదము చేతన మరియమ్మ వందనమయ్యలన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భబలముగు యేసు ఆశీర్వదింపబడిన వారాగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనడు మాకొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. ప్రసాదము చేతన మరియమ్మ వందనమయ్యలన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భబలముగు యేసు ఆశీర్వదింపబడిన వారాగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనడు మాకొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. ప్రసాదము చేతన మరియమ్మ వందనమయ్యలన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భబలముగు యేసు ఆశీర్వదింపబడిన వారాగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనడు మాకొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. ప్రసాదము చేతన మరియమ్మ వందనమయ్యలన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భబలముగు యేసు ఆశీర్వదింపబడిన వారాగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనడు మాకొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడున్న ఎప్పుడున్న సదాకాలం కలుగును గాక. నా ప్రేమ గల యేసువ నా పాపములను మన్నించండి, నరకాగ్నిని నన్ను రక్షించి కాపాడండి, అందరి ఆత్మకృత్యంగా మీ కృపకు తెచ్చిన వారిని మోక్షం తీసుకుని పొంది. నాలుగో గుర్తు యేసు స్లీవను మోసుకుని పోటును గురించి ధ్యానించదము గాక. పరలోకము నుండి మా యొక్క తండ్రి మీ నామ పూజ్యం పండును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోక ముందు నెరవేరినట్లు భూలోక ముందు నెరవేరును గాక. దేవప్రసాదం చేతాయనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు శిలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భాపలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని దేవరప్రసాదం చేతాండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరి. మీ గర్భాపలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని దేవరప్రసాదం చేతాండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరి. మీ గర్భాపలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని దేవరప్రసాదం చేతాండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరి. మీ గర్భాపలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని దేవరప్రసాదం చేతాండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరి. మీ గర్భాపలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని దేవరప్రసాదం చేతాండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరి. మీ గర్భాపలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని దేవరప్రసాదం చేతాండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరి. మీ గర్భాపలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని దేవరప్రసాదం చేతాండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరి. మీ గర్భాపలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని దేవరప్రసాదం చేతాండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరి. మీ గర్భాపలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని దేవరప్రసాదం చేతాండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరి. మీ గర్భాపలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని పితకును పుత్రునకును పవిత్ర ఆత్మకును మహిమ కలుగును గాక. ఓ నా ప్రేమ గల యేసు, నా పాపములను మన్నించండి, నరకాగ్నిని మమ్మల్ని రక్షించి కాపాడండి. అందరి ఆత్మ తృప్తిగా మీ కృపగా తీసుకుని వారిని మోక్షం తీసుకుని పోండి. ఐదో గుర్తు, యేసు శిలువలో కొట్టబడి మరణించడం గురించి ధ్యానిస్తాము గాక. పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదము చేతన మరియు మా వందనమయ్యన వారి మీతో ఉన్నారు, స్త్రీల ఆశ్రమమున్న వారు మీరే. మీ గర్భబలముగా యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ ఆశ్రవేసునేక మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదము చేతన మరియు మా వందనమయ్యన వారి మీతో ఉన్నారు, స్త్రీల ఆశ్రమదింపబడిన వారు మీరే. మీ గర్భబలముగా యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ ఆశ్రవేసునేక మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదము చేతన మరియమ్మ వందనమయ్యన వారి మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భబలముగా యేసు ఆశీర్వదింపబడిన వారగునే. ఆశ్రవేసునేక మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదము చేతన మరియమ్మ వందనమయ్యన వారి మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భబలముగా యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ ఆశ్రవేసుకునేక మాత, పాపాత్మైనడు మా కొరకు
ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ ప్రసాదము చేతన మరియమ్మ వందనము ఏలిన వారి మీతో ఉన్నారు శ్రీలల ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్భబలమగ యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనడు మాకరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ ప్రసాదము చేతన మరియమ్మ వందనము ఏలిన వారి మీతో ఉన్నారు శ్రీలల ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్భబలమగ యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనడు మాకరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ ప్రసాదము చేతన మరియమ్మ వందనము ఏలిన వారి మీతో ఉన్నారు శ్రీలల ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్భబలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనడు మాకరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ ప్రసాదము చేతన మరియమ్మ వందనము ఏలిన వారి మీతో ఉన్నారు శ్రీలల ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్భబలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనడు మాకరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ ప్రసాదము చేతన మరియమ్మ వందనము ఏలిన వారి మీతో ఉన్నారు శ్రీలల ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్భబలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనడు మాకరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ ప్రసాదము చేతన మరియమ్మ వందనము ఏలిన వారి మీతో ఉన్నారు శ్రీలల ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్భబలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనడు మాకరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ పితాపిత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడున్న ఎప్పుడున్న సదాకాలం కలుగును గాక నా ప్రేమ గల యేసువ నా పాపములను మన్నించండి నరకాగ్ని మమ్మల్ని రక్షించి కాపాడండి అందరి ఆత్మ నిత్యముగా మీ కృపక తెలిసిన వారిని మోక్షం తీసుకొని పోండి ప్రార్థించదము అతి దూతక పునీత మీకేలా రఫేలా దేవదూతక పునీత గాబ్రియేలా అపోస్తలైన పునీత రాయప్ప అర్లప్ప యాగప్ప అనడి వారలారా మేమెంత పాపాత్మలుగా ఉండి మేము ఏడుకున్న ఏ బది మూడు పూసల జపములను దేవమాత పాముల చెంత మీ స్తోత్రములతో ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించడం మిమ్మల్ని చూచి ప్రార్థిస్తున్నాను ఆమేన్ పునీత అంతోని వారి ప్రార్థన స్వామి కృపగానుండండి స్వామి కృపగానుండండి క్రీస్తువ కృపగానుండండి క్రీస్తువ కృపగానుండండి స్వామి కృపగానుండండి స్వామి కృపగానుండండి క్రీస్తువ మా ప్రార్థన వినను ఉదరించండి క్రీస్తువ మా ప్రార్థన వినను ఉదరించండి క్రీస్తువ మా ప్రార్థన ప్రకారం దయచేయండి క్రీస్తువ మా ప్రార్థన ప్రకారం దయచేయండి పరలోకమందు నడిపితైన సర్వేశ్వర స్వామి దయగా ఉండండి స్వామి లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర స్వామి దయగా ఉండండి స్వామి పవిత్రాత్మైన సర్వేశ్వర స్వామి దయగా ఉండండి స్వామి మహాపరిశుద్ధ త్రిత్వైక సర్వేశ్వర స్వామి దయగా ఉండండి స్వామి జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ భక్తి జ్వాల ప్రకాశితులైన పునీత ప్రాంచేశ్వర పాదోపుర నివాసులకు పునీత అంతోని వారా ఆఖరికి వేడుకొనండి పరమండల భాగ్య దివ్య పేటికి పునీత అంతోని వారా ఆఖరికి వేడుకొనండి వినయ దర్పణమైన పునీత అంతోని వారా ఆఖరికి వేడుకొనండి తప ఫలమైన పునీత అంతోని వారా ఆఖరికి వేడుకొనండి ధర్మము నాద్యంతమును అనుసరించిన పునీత అంతోని వారా ఆఖరికి వేడుకొనండి పరిశుద్ధ స్లీవను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా ఆఖరికి వేడుకొనండి ధర్మ మార్గమున అంచలంచలమైన మనస్సు గల పునీత అంతోని వారా ఆశా మోహములను పరిత్యజించిన పునీత అంతోని వారా స్వచ్ఛ ధవల పరిశుద్ధ కుంద కుసుమైన పునీత అంతోని వారా స్పెయిన్ దేశ నవ నక్షత్రమైన పునీత అంతోని వారా సువిశేషమును దృఢముగా ప్రసంగించిన పునీత అంతోని వారా సర్వేశ్వరుని పరిశుద్ధ వచన ధ్వని శబ్దమైన పునీత అంతోని వారా పవిత్రాత్మైన సర్వేశ్వరుని నేర్పును కాంక్షించిన పునీత అంతోని వారా అవిశ్వాసవంతులకు భయము కలుగునట్లు ఉద్దేశించిన పునీత అంతోని వారా పిశాచాలను గడగడలాడించిన పునీత అంతోని వారా పుణ్యాత్మలకు సద్బోధకులైన పునీత అంతోని వారా
మినోరను సన్యాసులకు ఉద్బోధించిన పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. పాపాత్ములకు జ్ఞాన జ్యోతి నొసగు పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. త్రోవ తప్పు వారికి తోడుగా నుండి పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. అద్భుతములు చేయి పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. దుఃఖితులకు ఊరట కలిగించు పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. నిర్దోషులకు శరణ్యమును సంరక్షకులైన పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. మూగలను మాట్లాడించు పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. సత్య బోధకులైన పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. పిశాచాలను బెదిరించి పారద్రోలు పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. బానిసలను ప్రేమించి రక్షించు పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యవంతులుగా చేయి పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. మృతులను సర్వేశ్వరుని కన్నచేయలేపిన పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. అందులకు దృష్టిని సగిన పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. కానని వస్తువులను కనబరుచు పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. పోగొట్టుకున్న వస్తువులు మరలా లభించునట్లు చేయి పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. వాద్యకారుల నిజమును రక్షించు పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. పరమండల స్వతంత్రులైన పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. దరిద్ర జీవులకు ఆదరణ నొసగు పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. అపొస్తలుల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. విష మిళితమైనదని తెలిసి భోజనమును పూజించిన పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. పుణ్య జ్ఞాన సత్యమును అనేక దేశములో వృద్ధి చేసిన పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. ఈ లోకపు మిద్యను వర్ణించిన పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. సముద్ర ప్రమాదమునందు చిక్కిన వారిని రక్షించిన పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. మిమ్ము చూచి వేడుకొని వారి పక్షం వహించు పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని స్తుతించు వారి కొరకై మనవి చేయి పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. లెక్కలేని ఆత్మలను పరలోకమందు చేర్చిన పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. తిరుసభకు గోపురమైన పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. బాల రూపధారులైన సృష్టికర్తను హస్తమునందు ధరించిన పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. బాలయేసు ద్వారా అద్భుత శక్తిని పొందిన పునీత అంతోనివారా మాకొరకు వేడుకొనండి. లోకం యొక్క పాపములను పరిహరించు దివ్య గొర్రెపిల్లైన యేసువా మా పాపములను మన్నించండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించు దివ్య గొర్రెపిల్లైన యేసువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించు దివ్య గొర్రెపిల్లైన యేసువా పునీత అంతోనివారా సూరత్వము గల మేము కష్టపడి వారికి సంతోషం కలిగించు వారను పాపాగ్ని చల్లార్పు వారను ఉన్నత పరమండలమునందుండు వారినైన పితైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాల్వలోని దురితముల వలన దరిద్రులై మాకు మోక్షానందం దయచేయనట్టు ప్రార్థించండి. యేసునాథుని వాగ్దత్తములకు మేము పాత్రులమైనట్లు ప్రార్థించుదము. సర్వేశ్వర మీ శ్రీ సభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా ఉన్నట్లు నిత్యానందం అనుభవించుటకు పాత్రులమైనట్లు మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమున కొనియాడు మేము. వారి పుణ్య మాత్రకు అనుసరించి మోక్షం రాజ్యంలో చేరుటకు అనుగ్రహం దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషం నసగలని దేవర వారిని ప్రార్థిస్తున్నాము. ఈ విన్నపములన్నీ చేసిన దీవముఖం చూచి మాకు దయచేయండి. ఆమేన్. నంబర్ 34 పూజలు చేయా నమా పూమాలలతో పరుగున రండి. పూజలు చేయా దేవుని జనమా పూమాలలతో పరుగున పావనయేసుని పాగానముల పావనయేసుని పాగానముల పరమును పొంద వేగమిరండి. ఫలమును పొంద వేగమిరండి.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. యజమానుడు ఏం చేస్తున్నాడో దాసుడు లేదా సేవకునకు తెలియదు, కనుక మిమ్మల్ని ఇక దాసులని పిలవను, స్నేహితులుగా భావిస్తాను అని ప్రభువు తండ్రికి మనుషులకు మధ్య ఉన్న సంబంధాన్ని మరింత దగ్గరగా చేస్తూ అప్పటికే ఉన్న సంబంధం పటిష్టపరుస్తూ మాట్లాడిన మాట మనందరం నేడు మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటూ అతి సన్నిహితంగా ఉన్నటువంటి దేవునితో సంబంధాన్ని నేను ఏ కారణాల చేత సన్నగిల్లబడేలా జీవిస్తున్నాను, ఏ కారణాలు ఈ యొక్క బంధాన్ని బలహీనపరుస్తున్నాయి, మరియు దేవునితో సత్సంబంధాన్ని కలుగునటువంటి నేను దాని యొక్క పర్యవసానమే నా యొక్క పరిసరాలు లేదా నా యొక్క తోటివారు, నా యొక్క సోదరుడు, నా యొక్క సహోదరి, వీరితో ఉన్నటువంటి సంబంధాలు కూడా బీటలు వారటం తథ్యం. కనుక పటిష్టమైన పునాది దేవునితో ఉన్నటువంటి సంబంధమే. అది గనుక లుకలుకలైనప్పుడు తప్పకుండా అంతా కుప్పకూలిపోవడం తథ్యం. మరి మనం ఎటువంటి సంబంధ బాంధవ్యాలను కలిగి జీవిస్తున్నామో పరీక్షించుకుంటూ కాసేపు ధ్యానిస్తూ నా యొక్క నడవడిక వలన కలిగిన వేర్పాటు తత్వాన్ని మరొకసారి ప్రభువు సమ్మేళనం గావించాలని, ప్రతి తప్పును పొరపాటును మన్నించమని ప్రభుని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత ఎప్పుడును కన్యకైండు పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవరుననే ప్రతిమాలుచున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర పునీత పాదువాపురు అంతోని వారిని సుప్రసిద్ధ బోధికని గను మీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితిరి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటయందు అతడు మా అందరకు తోడుగా నుండునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించడు మానాథుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఈ యొక్క దివ్య బలి పూజ యందు సిస్టర్ మార్క్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, మరియు కన్నెదారి రాజు మరియు సునీత గారుల తలంపు ప్రకారం కన్నెదారి దాసే ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, కన్నెదారి ప్రకాశ్రావు శోభ గారుల తలంపు ప్రకారం కన్నెదారి దాసే ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, అందరం కూడా దేవుని సన్నిధిలో భక్తితో వీరి అభ్యర్థనలను దేవునికి సమర్పిస్తాం. సహోదరులారా, క్రీస్తు యేసునందు నీ దైవ నీదైన ఈ మనస్తత్వము మీ మధ్య ఉండనిండు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడగా జన్మించెను. ఆయన
అంతకంటే వినయము గలవాడై మరణము వరకు శిలువపై మరణము వరకును విజేయుడు ఆయను. అందువలనే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలి వంచి వినతులు కావలెను. పితయక దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపవలేను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మహాభక్త సమాజము అందరూ మహాభక్త సమాజమున మహాభక్త సమాజమున నేను నిన్ను కీర్తింతును. నేను నిన్ను కీర్తింతును. మహాభక్త సమాజమున నేను నిన్ను కీర్తింతును. నీ భక్త బృందము ఎదుట నా మొక్కుబడులు చెల్లింతును. పేదలు తనివిదీరా భుజింతురు. ప్రభువును అభిశ్లించువారు అతనిని స్తుతింతురు. ఆ జనులు ఎల్లవేళలా శుభములు పడెదురుగాక. అందరూ మహాభక్త సమాజమున మహాభక్త సమాజమున నేను నిన్ను కీర్తింతును. నేను నిన్ను కీర్తింతును. లోకములోని జాతులెల్లా ప్రభువును జ్ఞప్తికి తెచ్చుకొని అతని యొద్దకు మరలి వచ్చును. సకల జాతుల కుటుంబమును అతన్ని పూజించును. అందరూ మహాభక్త సమాజమున మహాభక్త సమాజమున నేను నిన్ను కీర్తింతును. నేను నిన్ను కీర్తింతును. ప్రభు రాజ్యము చేయును. జాతులెల్లా పరిపాలించును. భావితరముల వారు అతన్ని సేవింతురు. ప్రజలు రాబో తరముల వారికి ప్రభువును గూర్చి చెప్పుదురు. ఇక పుట్టబోవు జనులకు ప్రభువు తన ప్రజలకు దయచేసిన రక్షణను గూర్చి వివరించును. అందరూ భక్త మహాభక్త సమాజమున మహాభక్త సమాజమున నేను నిన్ను కీర్తింతును. నేను నిన్ను కీర్తింతును. హల్లెలూయా హల్లెలూయా. భారం చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు. మీకు విశ్రాంతి నొసగదను. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేష మందలి భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 14వ అధ్యాయము 15 నుండి 24వ వచనం వరకు. లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనము నుండి 24వ వచనము వరకు. యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో విందుకు ఎవరెవరిని పిలువవలెనో బోధించిన మాటలకు ఆయన ప్రక్కన కూర్చున్న అతిథి ఒకడు దైవరాజ్యమున భుజించువాడెంత ధన్యుడు అనెను. అందుకు యేసు అతనితో ఒకమారు ఒకడు గొప్ప విందు చేసి అనేకులను పిలచెను. విందు వేళకు అతడు ఆహ్వానించిన వారికి అన్నీయూ సిద్ధమైనవి. బయలుదేరి రండు అని సేవకుని ద్వారా వార్తను పంపెను. కాని వారందరూ సాకులు చెప్పసాగిరి. మొదటివాడు నేనొక పొలమును కొంటిని, దానిని చూచి రావలేను, కనుక నన్ను క్షమింపుము అని మనవి చేసుకొనెను. రెండవ వాడు నేను 5 జతల ఎడ్లను కొంటిని, వాటిని పరీక్షింపపోవుచున్నాను, కనుక నన్ను క్షమింపుము అని అర్థించెను. మరి ఒకడు నేను వివాహము చేసుకుంటిని, కనుక రాలేను అని చెప్పెను. సేవకుడు తిరిగి వచ్చి ఈ విషయమును యజమానునికి తెలియజేయగా ఆ యజమానుడు మండిపడి తన సేవకునితో, నీవు వెంటనే నగర వీధులలో పేటలకు వెళ్ళి పేదలను అవిటి గ్రుడ్డి క్రుంటి వారిని ఇచ్చటకు తీసుకుని రమ్ము అని ఆజ్ఞాపించెను. అంతట సేవకుడు, అయ్యా నీవు ఆజ్ఞాపించినట్లు చేసి తిని, తాను ఇంకనూ స్థలమున్నది అని చెప్పాను. అందుకు ఆ యజమానుడు సేవకునితో, రాజ్యమార్గములందు వీధి సందులలో వెదకి అక్కడ కనబడిన వారిని బలవంతముగా తీసుకుని వచ్చి నా ఇల్లు నిండినట్లు చూడుము. ఇలాయినా ఆహ్వానింపబడిన వారు ఎవరునూ నా విందు రుచి చూడరని మీతో చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము.
పోయినటువంటి వస్తువులను మనకు దొరికేలా చేసేటటువంటి పునీతునిగా పేరును పొంది ఎంతోమంది ఏదైనా వస్తువు పోగానే వెంటనే అంతోని వారిని జ్ఞప్తికి చేసుకోవడం మనం చూస్తాం. ఎవరో కాదు, మనం కూడా అలా అనుసరించేవారమే మనకున్నటువంటి భక్తిని బట్టి. ఈరోజున పోయినటువంటి వస్తువులు ఏంటి అని కొంచెం ఆలోచన చేస్తే, మనమందరం శారీరక సుఖాల కోసం, సుఖం కోసం తపించి ఆనందాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. ఇతరుల యొక్క ఎదుగుదలను చూసి అసూయ కారణం చేత మనలో ఉన్నటువంటి శాంతిని పోగొట్టుకుంటూ ఉన్నాం. పదుగురికి కలిగిన విజయం లేదా గుర్తింపు వల్ల నాకు అశాంతి పెరుగుతూ ఉన్నది, నాలోని శాంతి నేను పోగొట్టుకుంటూ ఉన్నాను. ఇతరులకు లేదా దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని నేను బలహీనపరచుకోవడం వల్ల నేను దేవుని యొక్క కుమారుడు లేదా కుమార్తె అన్న గుర్తింపును పోగొట్టుకుంటూ ఉన్నాను. నాకు కావలసినటువంటి అధికారం కోసం నాకున్నటువంటి తపన వల్ల నేను ప్రశాంతతను పోగొట్టుకుంటూ ఉన్నాను. చివరికి ఈరోజున సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం, వారందరూ సాకులు చెప్పసాగిరి. ఒకరు పొలాన్ని కొన్నారు, అంటే ఒక స్థలం కోసం దేవుని దగ్గర ఉండే స్థలాన్ని పోగొట్టుకున్నాడు. మరి ఒకడు 5 జతల ఎడ్లను కొన్నాను, అంటే తన భవిష్యత్తుకి, సాగుబడికి, తన యొక్క జీవనం కొనసాగటానికి ఆదరుగా ఉన్నటువంటి దానికోసం దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని, పొందినటువంటి పిలుపును పోగొట్టుకున్నాడు. ఇలా మనం చాలా విషయాలను పోగొట్టుకుంటూ ఉన్నాం. మరి అంతోని వారికి మనం చేసేటటువంటి ప్రార్థన ఏంటి? బంగారం పోయిందనో, ఇంకా ఏదైనా వస్తువు పోయిందనో, ఇది పోయిందనో, అది పోయిందనో, మరి ప్రశాంతత పోయిందని, నాలోని అహంభావం వల్ల, ఈర్ష్య వలన నేను సంతోషంగా లేనని, దేవునితో ఉన్నటువంటి సంబంధం నాకు పోయిందని, ఇవి మళ్ళీ నాకు పునర్నిర్మించమని ఎవరమైనా మనలో అంతోని వారిని ప్రార్థన చేస్తున్నామా? కేవలం మళ్ళీ నశించిపోయేటటువంటి వస్తువుల కోసం మళ్ళీ మనం వాటి కోసం తాపత్రయపడుతూ అది నాకు కావాలి అని అక్కడ మనం ప్రార్థన చేస్తాం. ఏదైనా పోతుంది అని తెలిసి అది చిరకాలం ఉంటుందో లేదో తెలియదు, కానీ దానికోసం మనం ఒక పునీతుని దగ్గర చేరి ప్రార్థన చేస్తున్నాం. పోగొట్టుకున్నటువంటిది ఇంకా గొప్పది, దాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. మనం ఇన్ని వెతుకుతూ ఉన్నాం, చివరికి నన్ను నేను పోగొట్టుకుంటే ఏం ఉపయోగం? అదే ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా గారిని మార్చింది. అంతా నువ్వు సంపాదించి, లోకమంతా కూడా నువ్వు కావాల్సినవన్నీ పొంది, చివరికి నీ ఆత్మను కోల్పోతే, పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటి? కనువిప్పు అక్కడ ఆయనకు కలిగింది. మరి మనం ఇవి కావాలి అవి కావాలని ఆర్జన చేస్తూ ఒకవేళ బై ఛాన్స్ పోగొట్టుకుంటే తిరిగి పొందటానికి మనం ఎంత కృషి చేస్తున్నాం? మరి అలాంటప్పుడు దేవుని యొక్క బిడ్డగా నీవు నేను ఉండవలసినప్పుడు అది పోతే మరి మనం ప్రార్థన చేస్తున్నామా, ప్రయత్నం చేస్తున్నామా? లెట్ ఇస్ ఆల్ రిఫ్లెక్ట్ ఆన్ వాట్ వీఆర్ రియలీ లూజింగ్. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ఓన్ సెల్ఫ్, లెట్ ఇస్ ఆల్ ఇన్స్ప్రాస్పెక్ట్ సీరియస్లీ అండ్ అక్నాలెడ్జ్ దట్ ఇట్ ఈస్ మై డిజైర్, మై ఇంక్లినేషన్, మై ఫ్రజైల్ నేచర్ అండ్ మై ఓన్ వల్నరబిలిటీ దట్ ఈస్ కాజింగ్ మీ టు లూజ్ థింగ్స్ అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ లూజింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్. లెట్ ఇస్ ఎక్స్ప్లోర్ ద లార్డ్ అండ్ ఇట్స్ హిస్ డివినిటీ విదిన్ అస్ అండ్ ఆస్క్ గాడ్ అండ్ ఎస్పెషలీ త్రూ ద ఇంటర్సెషన్ of Saint Antony that we may find ourselves again in the presence of the Lord as Jesus is calling all of us to his banquet, and if no one is coming, anybody who is found on the street can be brought in. No other reasons, any physical ailment is no reason, all can be brought in. And we all know the elections in America are in progress today, and there are several reasons both Republicans and Democrats are fighting at a very deep neck, and the reasons are many, and we know there is a lot of fight between whites and others, and one is trying to find and bringing all together, there is no discrimination, and one wants to bring again, making America as the big boss.
And this kind of thing is still going on. And what Americans are thinking. And is that going to affect us, the entire world? Because economically, they are leading and they are trying to make their own mark on every nation. And China is trying to compete. There was a lot of conversation, debate going on these days. And we are all part of it. Let us not imagine that we have nothing to do with what is happening the other side of the globe. We are part of it and we are all in a small global village. And if we are affecting one another far beyond the region and seas, and are we not the people who are supposed to be affecting our own people who are neighbor and can be seen to the naked eye? And how much more care should we be taking when it is concerned to our own neighbor? Let us introspect and find ourselves in the presence of the Lord. If it is not, let us ask the saint of the day whom we honor today, that he may help us, guide us and assist us. May we earnestly offer the soul of Kannedari Dasaya and for the intentions of the families who seek our prayers. Let us also pray for Sister Mark's soul and Sara Rohini, who need the assistance of our prayers. పాట నెంబర్ 450. స్వీకరించుము దైవమానా హృదయ కానుక ప్రేమతో, స్వీకరించుము దైవమానా హృదయ కానుక ప్రేమతో, జీవితానాని వేనాకు నిత్య జీవము దైవమా, జీవితానాని వేనాకు నిత్య జీవము దైవమా, స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో, నీదురాకకై నాదు మనసు తెరచియుంచితి దైవమా, మమత నిండిన దివ్య వెలుగులు వచ్చి నింపుము దైవమా, ఆశ్చర్యించితి దైవమా నన్నందుకొను దైవమా, ఆశ్రయించితి దైవమా నన్నందుకొను దైవమా. దేవమిత్రులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని ప్రీతికరముగా ప్రార్థించుదము. మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ పనిని స్వీకరించుగాక. పరిశుద్ధుడగు తండ్రి, నీ దంతోని వారి గౌరవార్థం మేము అర్పించే ఈ యొక్క దివ్య బలి, మమ్ము మేము కనుగొనుటకు మీ సన్నిధిలో చేర్చబడుటకు ఆయన విజ్ఞాపన ప్రార్థన మాకు ఉపకరించినట్లు మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభు వైపు త్రిపి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత ప్రభు అయిన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఏ చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము రక్షణదాయకము. ఎందుకన మీ స్త్రీ సభకు పునీత పాదువాపురి అంతోని వారిని ఆనందముతో ప్రార్థనాయుతముగా గౌరవించే అవకాశము మాకు దయచేసి ఉన్నారు.
అతని పుణ్య జీవితము ప్రచారము ద్వారా మాకు తగిన ఆదర్శమును ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆయన దివ్య బోధన ద్వారా విశ్వాసములో మేమందరము ఎదుగుటయే కాక మేమును ప్రార్థనాపరులుగా జీవించుటకు ఆదర్శమును మాకు దయచేసి ఉన్నారు. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము మీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయి మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగును. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనునప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకి చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధమునే భోజనానంతరము పాత్రము నందుకుని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి చుతూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా రక్త పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానము చాటాడదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవ మనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాం. ఓ ప్రభువ, ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. నేడు ఈ లోకము నుండి పిలుచుకున్న కన్యదారి దాసయ్య, సిస్టర్ మార్క్, సారా రోహిణి అను మీ సేవకులను జ్ఞాపకం ఉంచుకును. జ్ఞానస్నానము ద్వారా వీరు క్రీస్తు మరణములో భాగస్థులైరి. వీరు క్రీస్తుని ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానముగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కనితొలిగు మరియ మాతతోను, పునీత యోసేపుతోను, అపోస్తులతోను, పునీత పాదువాపురి అంతోని వారితోను, వేద సాక్షులతోను, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు చేర్చుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా
వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక ప్రభుని యందు నమ్మకమున్న వారు ఆయనకు శిరోధార్యంగా ఆయన మాటను జవదాటక జీవించటమే పనిగా ప్రవర్తించడం మనం చూస్తాం. అటువంటి ప్రవర్తన పరివర్తన మనందరిలో కలగాలని అందరం చేతులు చాచి భక్తితో పరలోకమందుండెడు మా ఏక తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నెత్తివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా యొక్కను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్ము రక్షించండి. ప్రభువా, అని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను పాటింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరితో ఒకరం సమాధానమును తెలుపుకుందాం. ఇదిగో ప్రభు క్రీస్తు లోక పాప పరిహారకుడు, మన రక్షకుడు. ఆయనను స్వీకరించ విచ్చేసిన మనమందరము ధన్యులము. పునీత అంతోని వారిని వేడుకొని జపము. దైవ ప్రేమ చేత జ్వలించిన పునీత అంతోని వారా, మీ జపముల వలన ఆత్మల యందును మీకు గల పట్టుదల వలన అనేక మంది పతితుల పాపుల మనస్సు మార్చిన వారా, దివ్యరక్షకుని మార్గము అనుసరించి మానవుల రక్షణార్థమై మీ జీవితకాలమంతయు గడిపిన వారా, అనేక అద్భుతములను చేయువరము పొందినవారా, మిమ్మలను ఆశ్రయించిన వారి మనవులకై ప్రార్థించువారు, దేవునిపై మీకు గల ప్రేమాతిశయముల వలన
దివ్య బాలయేసుని మీ హస్తముల యందు ఎత్తుకొని ముద్దిడ భాగ్యము నొందిన వారా, మీరు మీ అపకారములన్నిటినీ మన్నించిన విధమున మేమును మా శత్రువులను ప్రేమించే సహృదయాన్ని పొందినట్లా చేయండి. దివ్య సప్రసాదమునందు జేసును మేము ప్రేమతో భక్తితో స్వీకరించే వరప్రసాదమును పొందినట్లా చేయండి. మీరు మీ మరణాంతరము జేసును ముఖాముఖిగా దర్శించినట్లు మేము కూడా ఆయనను ముఖాముఖిగా దర్శించు భాగ్యమును పొందినట్లా మాకు దయచేయండి. ఆమేన్. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్టు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు తృప్తి కరుణించండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన ఆలకించండి. గాయముల లోపల నన్ను దాచుకోండి. నేను మిమ్మల్ని ఎడబాయినట్టు చేయకండి. దుష్ట శత్రువుల చేతులు దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము పరిపూర్ణ ఫలము గల జపము. పూర్వకాలమందు మనస్తాపమును వారిని ఎదుగుకొనా మీకే దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపబడాలని నా మంచి యేసువా దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాలను ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, సత్ప్రసాదమును స్వీకరించి ఆధ్యాత్మికముగా బలపడిన మాము మీ ప్రేమ మార్గములో నడిపింపమని ప్రార్థించుచున్నాం. పునీత అంతోని వారి ఆదర్శము ద్వారా మాయందు మీరు ప్రారంభించిన మంచి పనిని పరిపూర్తి చేసి యేసుక్రీస్తు రానున్న రోజు వరకు మాకు మీ సహాయమును అందజేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో మనలను దేవుని సన్నిధిలో ఉంచుతూ జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అంతోని వారా ఆదర్శమైన మా అంతోని వారా, అంతోని వారా, అంతోని వారా ఆదర్శమైన మా అంతోని వారా, ఆనందనిధి వైపు నడిపించు మమ్ము, పరమానందము వరము సాధించు మాపై. ఆనందనిధి వైపు నడిపించు మమ్ము, పరమానంద వరము సాధించు మాపై. అంతోని వారా పునీత, అంతోని వారా, అంతోని వారా పునీత, అంతోని వారా. వర్తకునికిచ్చావు ప్రభు వర్తమానం, అంతోని వారా, అంతోని వారా. అతడిలో నింపావు పరివర్తనం, అంతోని వారా, అంతోని వారా. వర్తకునికిచ్చావు ప్రభు వర్తమానం, అతడిలో నింపావు పరివర్తనం. ధనములో లేదంటూ దైవాశీర్వాదం, అంతోని వారా, అంతోని వారా. ధనములో లేదంటూ దైవాశీర్వాదం, పరలోక సంపదలు పరమానందాతీతం.
అంతోనివారా, పునీత అంతోనివారా, అంతోనివారా, పునీత అంతోనివారా. పరిశుద్ధ పాపు గారు తలంచిన తలంపులు నెరవేరినట్లను, అలాగే మన విచారణ గురువులకు మంచి ఆరోగ్యము దయచేయనట్లు ఒక పరలోక జపం మంగళవార్త జపం తృత్వ స్తోత్రం వేడుకుందాము. పరలోక మందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిని గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందును నెరవేరిని గాక. దేవవర ప్రసాదము చేత అనని మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలు ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జయసు ఆస్వాదింపబడిన వారగనే. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. యేసునాథునికి మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, పునీత అంతోని వారా, సకల పునీతులారా, సకల సన్మనస్కులారా, మమ కాచి కాపాడండి. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు నమస్కారం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.